Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధికారంలో ఉన్నప్పుడు గత సంవత్సర కాలం క్రితం సిబిఐని కానీ ఈడీని కానీ ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్ కానీ వేటిని కూడా అసలు ఆంధ్రప్రదేశ్లోనే అడుగు పెట్టనే ఉన్నానని చెప్పి మీరు మాట్లాడారు. దానికి సంబంధించి కొన్ని జీవోలు కూడా విడుదల చేసినట్టుగా చూసాం. అప్పట్లో సిబిఐని మీరు రానివ్వరు, ఐటీని మీరు రానివ్వరు, ఈడీని మీరు రానివ్వరు. అటువంటి ప్రకటనలు చేసినటువంటి మీరు మరి ఈరోజు అదే ఐటీ రైడ్ జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అసలు తుమ్మిన దగ్గిన ఏ పనికి మాలినటువంటి అంశం వచ్చినా సరే ముందు పత్రికా సమావేశం పెట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సిబిడిటీ ప్రకటన వచ్చిన తర్వాత 4 రోజులుగా ఎందుకు మీరు మొహం చాటేశారు, ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతా ఉన్నారు, ఎందుకు ఈ అవినీతి ఆరోపణల మీద మీరు స్పందించలేకపోతా ఉన్నారు, ఎందుకు మీడియాతో మీరు ఎప్పటికప్పుడు మీరు మాట్లాడే రాత్రి 11 గంటలకి 12 గంటలకి 1 గంటకి మీరు మీడియా సమావేశాలు పెట్టినటువంటి సందర్భాలు లేవా? ఎన్ని సందర్భాల్లో మీరు వేలకాని వేల మీడియా సమావేశాలు పెట్టారు? అసలు మీరు బ్రతికేదే ప్రచారం మీద కదా. మరి అటువంటిది మేనేజ్మెంట్ మీద పబ్లిసిటీ మీద బతికేటువంటి మీరు ఇటువంటి ఆరోపణ మీ మీద వచ్చినప్పుడు ఎందుకు మీరు స్పందించలేకపోతా ఉన్నారు, ఎందుకు బయటికి రాలేకపోతా ఉన్నారు? అంటే ఇటువంటి ఆంక్షలు పెట్టినటువంటి మీరు సిబిఐని కానీ ఈడీని కానీ ఇన్కమ్టాక్స్ని కానీ ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెట్టినామని చెప్పి గర్జించినటువంటి మీరు ఈరోజు ఎక్కడ మాట్లాడితే మీ మీద కూడా ఐటీ రైడ్లు జరుగుతాయని చెప్పి భయంతో ఆ రోజు రాత్రి హైదరాబాద్ పారిపోయి ఈరోజు కనీసం మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు కొన్ని మీరు పెట్టలేదు, కొన్ని పక్కన పెట్టండి, మీ పుత్రుడు కానీ మీ దత్తపుత్రుడు కానీ వారు కూడా ఏం మాట్లాడలేదు. వారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇది కేవలం దురుద్దేశంతో చేస్తున్నటువంటి చర్య, మా మీద కక్షపూరితంతో చేస్తున్నటువంటి చర్య, మాకు ఏ పాపం పుణ్యం తెలియదు, మాకు అవినీతి అంటే దానికి అర్థం తెలియదు అనేటువంటి మాట కూడా మీ పుత్రుడు కానీ మీ దత్తపుత్రుడు కానీ మాట్లాడలేకపోతా ఉన్నారే. అంటే ఇందులో ఇంకా ఎక్కడ మీరు మాట్లాడితే మీ బినామీలైనటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారు, దేవినేని గారు, గల్లా జయదేవ్ గారు, మరి ముఖ్యంగా నారాయణ గారు, ఎర్రపతినేని గారు, ఇటువంటి వ్యక్తులందరూ కూడా మళ్ళీ వాళ్ళందరికీ ఎక్కడ పిక్క చుట్టుకుంటుంది, ఎక్కడ మిగిలినటువంటి మా బినామీ ఆస్తులన్నీ ఎక్కడ బయటపడిపోతాయి, ఎక్కడ ఇది కేవలం ఘోరంతే ఇంకా కొండంత అవినీతి చేశాను అదంతా ఎక్కడ బయటపడిపోతుందని చెప్పి భయంతో మీరు చలి జ్వరం వచ్చినట్టు ఇంట్లో పడుకొని కనీసం మొహం కూడా ప్రజలకు చూపించకుండా, కనీసం మాట్లాడకుండా, కనీసం స్పందించకుండా కేవలం మీ దగ్గర ఒక పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరే 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆరోపణ మీ మీద వచ్చినప్పుడు స్పందించాల్సినటువంటి బాధ్యత మీకు లేకపోతే మీరు నీతి గురించి, నిజాయితీ గురించి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పి మాట్లాడేటువంటి మీకు ఇంకా ప్రజల ముందుకి వచ్చేటువంటి హక్కే ఉంది మీకు?